చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకోవడం తిరిగిపంద చర్యగా అభివర్ణించిన గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత తన నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో పర్యటించడానికి పర్మిషన్ కావాలని, ఈ ప్రభుత్వం అడ్డుకోవటం పిరికిపంద చర్య అని గిద్దలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులతో కలిసి నల్ల బ్యాడ్జలను కళ్లకు కట్టుకుని నిరసన తెలుపుతూ జగన్ రెడ్డి విడుదల చేసిన చీకటి జీవో ప్రతులను దహనం చేశారు. చీకటి జీవో నెంబర్ జీవో ఆర్టీ నెంబర్ ఒకటిని తీసుకుని రావడం జరిగింది. ఆ యొక్క ఉద్దేశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి సభలకు వస్తున్నటువంటి, రోడ్ షోలకు వస్తున్నటువంటి ఈ జనాదరణను చూసి ఈ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టి ఈ చీకటి జీవో ఆర్టీ నెంబర్ ఒకటిని తీసుకుని వచ్చి ఈ సభలను అడ్డుకునేటువంటి ప్రయత్నం ఈ రోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ రోజు కూడా మా నాయకుడు, అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గం 7 సార్లు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నియోజకవర్గానికి తను పోతే, తన యొక్క ప్రజల దగ్గరికి తను పోతే కేవలం ఈ రోజు ఈ జీవో తీసుకొచ్చాము, జీవో ఆర్టీ నెంబర్ ఒకటి అనేటువంటి దాన్ని తీసుకొచ్చాం, మీరు పోయేదానికి లేదని ఈ రోజు అడ్డుకోవడం ఈ ప్రభుత్వం అని అంటే, ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వ విధానం ఈ యొక్క పేద వర్గాల పట్ల తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్నటువంటి ఆదరణని, ఆ రోజు తెలుగుదేశం పార్టీ పేద వర్గాలకు అందించినటువంటి సంక్షేమాన్ని పేదవారు గుర్తు చేసుకుంటున్నారు. దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సభలకు జనం విపరీతంగా వస్తున్నారు అనేటువంటి ఒక దురుద్దేశంతో కందుకూరు సభల కందుకూరులో గుంటూరులో జరిగిన దుర్ఘటన సాకుగా చూపి ఈ రోజు జీవోఆర్టీ నెంబర్ 1 తెచ్చి అడ్డుకోవడం జరుగుతుంది. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ కందుకూరు సభలో లేదా ఒక చేతి చేయబడా స్వామి చూడండి. Subscribe now and press the bell icon.